హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు, నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇక ఇవాళ వీడియోలో మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు జీజీ ప్లాంట్ గురించి అడిగారండి, అది మాకు దొరకట్లేదని చెప్పేసి. దాని గురించి అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా దాంతోపాటుగా మొన్న మా చెర్రీ బర్త్డేకి వాడికి ఇష్టమని చెప్పేసి పులిహోర ఆలూ కర్రీ తయారు చేశానని చెప్పాను చూడండి. ఆ వీడియో లెంత్ అయిపోయిందని ఆ వీడియోలో పోస్ట్ చేయలేదు కదా, ఆ రెండు కూడా ఇవాళ వీడియోలో పోస్ట్ చేస్తాను. దాంతోపాటుగా అప్పటికప్పుడు చేసుకోగలిగే సేమియా కేసరి నిమిషాల్లో అయిపోతుందండి. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మొక్కలన్నిటికీ కూడా ఫుల్గా వాటరింగ్ చేద్దామని కొంచెం ఫ్రంట్కి అయితే జరిపానండి, ఎందుకంటే ఇలా జరిపేసి వాటరింగ్ కనుక చేసేస్తే క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి కొంచెం ఫ్రంట్కి జరిపానమాట. మొన్న మన సబ్స్క్రైబర్ అడిగారండి జీజీ ప్లాంట్ మాకు దొరకట్లేదు అని చెప్పేసి, దాని గురించి అయితే ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాంట్ చాలా అందంగా ఉంటుందండి, ఎవరైనా చూసినా కూడా ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనుకుంటారనమాట. నేను ఈ మొక్కలన్నింటినీ కూడా ఒకే ఒక కొమ్మతో ప్రొపగేట్ చేసుకున్నానని చెప్పాను చూడండి. ఈ మొక్కని ఒక్క ఆకుతో కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చండి. ఇవి మ్యాక్సిమం అన్ని నర్సరీస్లోనూ ఈజీగానే దొరుకుతాయండి. మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న నర్సరీలో ట్రై చేయండి. ఒకవేళ ఆ నర్సరీలో కూడా లేదు అనుకుంటే, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ మొక్క కనుక అనిపించింది అనుకోండి, చిన్న స్టెమ్ తీసుకొచ్చి అది ఇసుకలో అంటే ఇసుకలో నాటండి. కొన్ని రోజులకి ఈజీగా రూట్స్ వచ్చేస్తాయి. నేను ఈ మొక్కకి పైన చిన్న కొమ్మ అంటే విరిగినట్టు అయిందనమాట, అది అదే పాట్లో ఇలా జస్ట్ గుచ్చేసానండి ఆ మట్టిలో. చూడండి, తీసి చూపిస్తున్నాను. చూడండి, వేర్లు వచ్చాయి కదా. ఇదేంటనుకుంటున్నారు, ఆ ఒక్క స్టెమ్కి పైన చిన్న ఒక 3 లీవ్స్ ఉన్నంత వరకు కొమ్మ ఇరిగిపోతే అది గుచ్చానంతే. చూడండి, ఇలా బల్బ్స్ లాగా వచ్చి రూట్స్ ఎంత చక్కగా వచ్చాయో కదా, ఈజీగా ప్రొపగేట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇది నేను గుచ్చి దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుందండి, ఇప్పటికీ వీటికి రూట్స్ వచ్చాయి. వీటిని ప్రొపగేట్ చేయడం ఈజీ అనండి, కాకపోతే ఈ మొక్క చక్కగా పెరిగి అందంగా రెడీ అవడానికి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అందుకని బయట నర్సరీస్లో వీటి కాస్ట్ ఎక్స్పెన్సివ్గానే ఉంటుందండి. చూడండి, ఇలా వచ్చిందా చిన్న బల్బ్స్ లాగా వస్తాయండి కిందన. ఇప్పుడు చూడండి, ఇది వేర్లొచ్చిన ఈ కొమ్మని నేను సాయిల్లో నాటుతున్నానా, దీనికి కొత్తగా ఒక కొమ్మ రావడానికి కనీసం దగ్గర దగ్గర 2 మంత్స్ అన్న టైం ఈజీగా పడుతుంది. ఎందుకంటే ఈ దీని గ్రోత్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఇంకా గ్రోత్ ఒక్కసారి స్టార్ట్ అయ్యిందనుకోండి, అప్పుడు మొక్క అందంగా పెరుగుతుంది. ఇక్కడ నేను చూపించిన చిన్న కొమ్మ ముందు చూపించాను కదండి, అంత మొక్క అవ్వడానికి కనీసం దగ్గర దగ్గర ఒక 2 ఇయర్స్ టైం అయినా తీసుకుంటుందండి. ఈ మొక్కని కూడా పెంచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ చిన్న డబ్బాలో నాటేసి వాటరింగ్ చేశాను కదా, దగ్గర దగ్గర ఒక 10 రోజుల వరకు దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదనమాట. ఓవర్ వాటరింగ్ చేసేస్తే ఇందాక చూపించాను చూడండి, వేర్లతో పాటు పైన వైట్ కలర్లో బల్బ్స్ చూపించాను కదండి, అందులో ఆల్రెడీ వాటర్ స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ మనం వాటర్ వెయ్యలేనప్పుడు ఆ వాటర్ని తీసుకొని మొక్క సర్వైవ్ అవుతుందన్నమాట. ఒకవేళ మనం ఇంకా ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి, ఆ బల్బ్స్ కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ చేసుకోవాలి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ నర్సరీలో కనుక దొరకకపోతే బయట ఎవరి దగ్గరైనా చిన్న కొమ్మనైనా తీసుకొచ్చి మీరు బ్రతికించుకోవచ్చని ఈ వీడియోలో షేర్ చేశానండి. అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇక తర్వాత పులిహోర కోసం అని చెప్పేసి ఇదిగోండి, అన్నం అయితే ముందే వార్చేసానమాట. ఆవేళ 1 కేజీ రైస్ పులిహోర చేస్తున్నానండి, ఎందుకంటే మా నైబర్స్ వాళ్ళకి కూడా కొంచెం షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నానమాట. పులిహోరకి అన్నం కుక్కర్లోకైనా ఇలా వార్చుకున్నామనుకోండి, ముద్ద అయిపోకుండా పొడిపొడలాడుతూ వస్తుంది. ఇలా వార్చిన అన్నం బేసిన్లో వేయంగానే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది చూడండి, దాంతో నిండుగా ఆయిల్ వేసేసుకోవాలి. దాంతోపాటే కొంచెం పసుపు, ఇంకా ఫ్రెష్ కరివేపాకు ఉంటే ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పుడు వేసేసి ఈ అన్నంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలోనే పసుపు నూనె కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. మీ దగ్గర ఇంకా అల్లం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ వేడన్నంలోనే వేసేసుకుంటే ఆ అల్లం ఫ్లేవర్ కూడా తెలుస్తుందన్నమాట. ఇలా నూనె వేసి కలుపుకోవడం వల్ల అన్నం ముద్ద అవ్వకుండా పొడి పొడలాడుతూ వస్తుంది. మనం అన్నం ఉడికించేటప్పుడే అన్నం పూర్తిగా ఉడికిపోవాలండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, పులిహోర ముద్దగా అయిపోతుందేమోనని అన్నం పలుకులాగా కనుక వార్చేసుకున్నామనుకోండి, చింతపండు పులుపు వేయంగానే అన్నం బిరుసగా అయిపోతుందన్నమాట. అందుకని పూర్తిగా ఉడికిపోయినా పర్వాలేదండి, నూనె వేసి చల్లారి పెడతాం కాబట్టి పొడి పొడిగానే ఉంటుంది. ఇక్కడ అన్నం త్వరగా చల్లారుతుందని చెప్పేసి 2 బేసిన్లోకి తీసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి హాన్లోని.
ఇక తర్వాత అన్నం చల్లారిపోయిన తర్వాత పులిహోర పొడి కలిపాను అనమాట. అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, 4 ఎండుమిర్చి వేసేసి దోరగా ఫ్రై చేసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ముందే ఉంచుకున్నానండి. అది వేసేసి కలిపాను. వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అది కూడా పులిహోరలో అంటే అన్నంలో వేసేసి కలిపేశాను అనమాట. ఇక్కడ ముందే 1/4 కిలో చింతపండు నానబెట్టి ఉంచానండి. దాని నుంచి అయితే రసం తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా చింతపండు పులుపు కాస్త చిక్కగా ఉండేటట్లు తీసుకుంటే పులుసు త్వరగా ఉడికిపోతుంది. కేజీ రైస్కి కూడా 1/4 కిలో కన్నా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తగ్గించి వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కనుక వేసుకుంటే పులిహోర అసలు 2 రోజులైనా పాడవదండి. ఇక్కడ నేను చూపించే పులిహోర గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుందన్నమాట. పులిహోరలో ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు ఇలాగా పొడుగ్గా మధ్యకు చీల్చేసి వేసుకుంటే బాగుంటాయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను. మూకుడులో 1-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు పల్లీలు వేసి ఫ్రై చేసుకొని ముందే తీసేసుకుంటున్నాను. పల్లీలు పులుసులో కనుక ఉడికించేస్తే మెత్తగా అయిపోతాయండి, అందుకని ముందే ఫ్రై చేసి తీసేసుకుంటున్నాను. పులిహోరలో లాస్ట్లో వేసుకొని కలుపుకుంటానండి. ఇదిగోండి, ఇంకా ఆయిల్లో 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 3 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, 1-4 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను. వీటిని ఎర్రగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి పోపులు ఇలా ఫ్రై అయిన తర్వాత 6-7 ఎండుమిర్చిని ఇలా సగాలుగా కట్ చేసి వేసుకున్నానండి. కట్ చేసి వేసుకుంటేనే ఆ గింజలు కూడా చక్కగా వేగి టేస్ట్ బాగుంటాయి. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, దాంతోపాటుగా గుప్పిడి కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా చక్కగా రెడ్డిష్ కలర్లోకి వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసేసరికి ఆల్రెడీ పోపులు ఎర్రగా వేగిపోయి ఉన్నాయనుకోండి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇంకా ఆ పోపులు వేగకుండా ఉంటాయి, పచ్చిమిరపకాయలు వేగుతాయన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. అస్సలు పోపులు మాడకూడదండి, ఎర్రగా ఫ్రై అయితేనే పులిహోర టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఎండుమిర్చి కానీ పోపులు కానీ ఏమీ మాడలేదు కదా, పైగా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా వేగాయి. ఆ పైన వైట్ లేయర్ వస్తేనే పచ్చిమిరపకాయలు చక్కగా వేగినట్టు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు ఎందుకంటే ముందు ఆల్రెడీ రైస్లో వేసాను కాబట్టి ఎక్కువ వేయలేదు. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందు తీసుకున్న పులిహోర పులుపు వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పులుపు అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇక ఆలు కర్రీ కోసం బంగాళదుంపలు ముందే ఉడికించేసుకున్నానండి. ఆ బంగాళదుంపలను కూడా హాల్లోకి తెచ్చేసుకొని ఇంకా మిగిలిన పని అయితే చూసుకుంటున్నానండి. బంగాళదుంపలపై పొట్టు తీసాను. ఇదిగోండి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా ఉప్మాలో కట్ చేసుకున్నట్లుగా కట్ చేసుకోవాలి. ఈ కూరకి పచ్చిమిరపకాయలు ఇదిగోండి మజ్జిగ చీల్చి ఇలా సగాలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆవేళ ఇంకా ఉదయం నుంచి పని ఎక్కువైపోవడంతో ఇంకా నించోలేకపోయానండి, అందుకని హాల్లోకి వచ్చి ధీమాగా కూర్చొని ఇవన్నీ చేసుకుంటున్నానన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినా అదే శుభకార్యాలు ఏం జరిగినా కానీ పులిహోర బంగాళదుంప కూర కంపల్సరీ పెడతారండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి పులుపు ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోని పులుపుకి సరిపడినంత ఉప్పు, తర్వాత దీంతో పాటుగానే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం వేసుకుంటేనే ఆ పులుపు బ్యాలెన్స్ అవుతుంది, లేదంటే పులిహోర పుల్లగా ఉంటుందండి. బెల్లం వేస్తేనే పులిహోర పులుపు బ్యాలెన్స్ అవుతుంది, పులిహోర రుచి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇదిగోండి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆ పులుపు పైకి చిందుతూ ఉండాలన్నమాట, అప్పుడు పులుపు సరిగ్గా ఉడికినట్లు. ఇంకా పులుపు రెడీ అయిపోయిందండి, తీసుకొచ్చి హాల్లో పెట్టి ఈ పులుపు ఈ రైస్లో రెండింటిలోకి కూడా సరిపడినంత వేసేసి కలుపుకుంటున్నాను. ఈ పులుపు కలిపే టైంకి అన్నం పూర్తిగా చల్లారిపోయిందండి, అప్పుడే పులుపు కలుపుకోవాలి, లేదంటే పులిహోర ముద్ద ముద్దలాగా అవుతుందన్నమాట. పులుపు వేసేసిన తర్వాత కలిపాక ముద్ద అవ్వకుండా పొడి పొడిగా తయారైపోతుంది. ఎప్పుడైనా కానీ విజయవాడ వెళ్తే అమ్మవారి గుళ్ళో పులిహోర ఎంత బాగుంటుందో కదండి, అసలు టేస్ట్ చాలా బాగుంటుంది కదా, ఆ పులిహోర టేస్ట్ వస్తుందండి. ఇది కూడా మీరు ఈ విధంగా ట్రై చేయండి, నిజంగా గుళ్ళో పెట్టే పులిహోర ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇంకా పులుపు వేసేసి ఇంకా పులిహోరలో కలుపుతున్నానమాట. రెండిట్లో వేసుకున్నాను కదండి, రెండిట్లోకి కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని పులుపు కలుపుకుంటున్నాను. మాకు ఇక్కడ వినాయక చవితి అయినా లేదంటే నవరాత్రులప్పుడు అమ్మవారికి ప్రసాదం ఇవ్వడానికైతే ఎక్కువగా తయారు చేస్తారండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూసేవాళ్ళమే. పెద్ద చీర మీద అంటే ఒక కాటన్ శారీ తీసుకొని పరిచేసేవారు. ఒకసారి ఇక్కడ చూడండి, పులిహోర మొత్తం కలిపేసిన తర్వాత చేత్తో గట్టిగా ఇలా అదిమేసామనుకోండి, పులుపు చక్కగా రైస్కి పడుతుందన్నమాట.
ఇందాక చెప్తున్నాను కదండి, పెద్ద కాటన్ శారీ ఒకటి వేసేసి ఇలా వార్చిన అన్నం ఆ శారీ మీద వేసేసి ఒక నలుగురు ఐదుగురు కలిపి ఈ పులుపది వేసి కలుపుతూ ఉంటే అసలు ఆ పులిహోర స్మెల్ కానీ ఆ పండగ హడావిడి కనిపించిపోయేదండి. ఆ పులిహోర టేస్ట్ కూడా చాలా బాగుండేదన్నమాట. నేను ఈ పులిహోర కలుపుతుంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ఆ వేళ చెర్రీ బర్త్డే ఫ్రైడే రావటం, చక్కగా ఈ పులిహోర ఆలు కర్రీ చేయటం అవి కూడా చక్కగా కుదిరాయండి. ఇక పులుసు వేసిన తర్వాత అన్నం మొత్తం కూడా ముందు వేళ్లతో చక్కగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే అన్నం మొత్తం అంటే మెత్తగా అయిపోకుండా పొడిపొడలాడుతూ వస్తుంది. మొత్తం పులుపు అంతా అన్నం పట్టాలి కదండి, అందుకని చేతితో కలుపుకోవడమే బెస్ట్. మామూలుగా గరిటతోనే కలిపేసామనుకోండి ఆ పులిహోర సెట్ అవ్వదండి, చేతితో కలిపితేనే చక్కగా ఆ పులుపు అంతా అన్నంకి పట్టి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి పులిహోర అయితే కలిపేశాను, రెడీ అయిపోయిందండి పులిహోర అయితే. ఇంకా లాస్ట్లో పల్లీలు కూడా అందులో వేసేసి కలిపేశానండి. నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడైతే ఆలు కర్రీ చేస్తున్నానండి. ముందు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. పోపు దినుసులు ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ముందు కట్ చేసుకున్నాను చూడండి, ఉప్మాలో కట్ చేసుకున్నట్లు ఉల్లిపాయలు అవి, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి వాటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు కూడా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసి వేపుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఏ కూరలో కన్నానండి ఉల్లిపాయలు వేసిన వెంటనే కొంచెం ఉప్పు పసుపు కనుక వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను చూపించే బంగాళదుంప కూర పులిహోరలోకి కరెక్ట్ కాంబినేషన్ అండి. ఇది పులిహోరలోకి కాదండి, చపాతీలోకైనా పూరీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు చక్కగా ఇలా ఎర్రగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక ఆ రోజైతే పులిహోర, ఈ బంగాళదుంప కూర ముందు వీడియోలో షేర్ చేశాను కదండి ఉదయాన్నే ఇంకా పాయసం తయారు చేశానని చెప్పేసి, అదేనండి పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి. అది కొంచెం కొంచెంగా అందరికీ కూడా మా నైబర్స్ అందరికీ అవే షేర్ చేశానన్నమాట, వాటితో పాటుగా చాక్లెట్స్ కూడా. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అండి చాలా కొంచెం అంత కారం వేసుకొని ఇది కూడా నూనెలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందు ఉడికించుకున్న బంగాళదుంపలు 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి, అంటే బంగాళదుంప ఒక్కొక్కటి హాఫ్గా కట్ చేసి ఉడికించుకున్నాను. ఆ 1/2 ముక్కల్ని కూడా 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను అన్నమాట. అవి వేసేసి ఈ నూనెలోనే కాసేపు ఫ్రై చేసుకొని 1 పెద్ద గ్లాసు నీళ్లు వేసి మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి మూత పెడితే కూర చాలా త్వరగా రెడీ అయిపోతుందండి. 1-5 నిమిషాలు ఉడికితే చాలు కూర తయారైపోతుంది. బంగాళదుంపలు ఉడికించి ఉంచుకుంటే సరిపోతుందండి, 1 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. మూత పెట్టి 1-5 నిమిషాలు ఉడికిస్తే కూర ఇదిగోండి ఇలా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంకా మూత తీసిన తర్వాత 1 నిమిషం అటు ఇటుగా కలుపుకుంటే చక్కగా పులిహోరలోకి సెట్ అయిపోయే బంగాళదుంప కూర కూడా రెడీ అయిపోతుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంకా ఆ వేళ స్పెషల్స్ అయితే అవేనండి, ఇంకా పులిహోర, బంగాళదుంప కూర రెడీ అయిపోయాయండి. పులిహోర కూడా చేసేసాను. ఇంకా వేళ గిన్నెలు కూడా ఎక్కువైపోయాయండి, ఉదయం గారెలు, పాయసం, ఈ పులిహోర, ఈ ఆలు కర్రీ ఇవన్నీ చేసేసరికి కాలు నొప్పులు వచ్చినట్టుంటే ఇంకా బయట వేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేశాను అన్నమాట. ఇంకా ఆ వేళ ఉదయమే గార్లిక్ పప్పు గ్రైండర్లో వేశాను కదండి. ఇంకా మరుసటి రోజు మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ఇంకేం రుబ్బాలో అర్థం కాక ఇడ్లీకి కూడా పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఆ వేళ చేసుకున్న పనులు అయితే అవేనండి. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇంటికి కాఫీ బాటిల్స్ కానీ ప్రియా పిక్కిల్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఏమైనా అంటే హెల్దీ పౌడర్స్ తెచ్చుకున్నప్పుడు, ఇదిగోండి చాక్లెట్ సిరప్ది ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఈ గ్లాస్ జార్స్ వస్తాయి చూడండి, అసలు ఈ జార్స్ ఎంత బాగుంటాయోనండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి చిన్నవి కాఫీ బాటిల్స్ ఉన్నాయి కదా, ఇందులోనే కొంచెం కొంచెంగా మసాలా సామాన్లు తెచ్చుకుంటాను చూడండి, యాలక్కాయలని, జాజికాయలని ఇలాంటివి తెచ్చుకొని అందులో ఫిల్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మనకి చూడడానికి కూడా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఈ పైన ఇదిగోండి చూడండి ఇక్కడ కాఫీ బాటిల్ చూపిస్తున్నాను కదా, ఇది పెద్దది ట్రాన్స్పరెంట్గా ఉండి క్లియర్గా కనిపిస్తుంది కదా లోపల ఏ ఐటెం ఉంది అనేసి. ఈ పైన ఈ పేపర్ ఉంది చూడండి, ఈ పేపర్ కనుక ఈజీగా మనకి ఉడొచ్చేయాలంటే చిన్న టిప్ చెప్తాను చూడండి,
ఇవన్నీ ఒక గిన్నెలో మునిగేటట్లు వేసేసుకొని దాని నిండా వాటర్ పట్టేసి ఒక డే అంతా అలా పక్కన ఉంచేయండి. ఉంచేసామా, ఇంకా తర్వాత చూడండి, తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అసలు ఏం శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే ఆ పైన పేపర్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. తర్వాత క్యాప్స్కి కూడా ఇలాగా అంటే చిన్న పేపర్స్ లాగా లోపల పెడతారు కదండి, అంటే పౌడర్స్ లోపలికి గాలి వెళ్లకుండా పౌడర్ గట్టిపడిపోకుండా ఉండడానికి అవి కూడా వచ్చేస్తాయి. చూడండి, గ్లాస్ జార్ది అసలు నేను చేత్తో అసలు ప్రెజరే ఇవ్వలేదండి, అది చాలా ఈజీగా ఉడొచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇంత ఈజీగా ఉడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గ్లాస్ జార్స్ అనేటిని నీట్గా సోప్తో క్లీన్ చేసేసుకొని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై చేసేసి అప్పుడు మనం అనుకున్న ఐటమ్స్ ఇందులో వేసుకున్నాం అనుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండి చాలా నీట్గా కనిపిస్తాయండి లోపల ఐటమ్స్ అయితే మాత్రం. ఇవే కాదండి, ఇప్పుడు పూజ గదిలో మనం కర్పూరం కానీ పచ్చకర్పూరం అలాగే దేవుడికి ప్రసాదంగా పెట్టే చిన్న చిన్న పట్టి బెల్ల ముక్కలు అవి ఉంటాయి చూడండి, అవన్నీ వేసుకుంటాం కదా, పసుపు కుంకుమ ఇలాంటివి ఏమైనా వేసుకుంటే చాలా బాగుంటాయండి, ఎక్కువ రోజు నిల్వ కూడా ఉంటాయి. అందులో చిన్న చిన్న పచ్చకర్పూరం కనుక వేసేసుకుంటే చూడడానికి కూడా చాలా ముద్దుగా అందంగా కనిపిస్తాయన్నమాట. ఇదిగోండి, మొత్తం కూడా నీట్గా కడిగేసి ఎండ్లో ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నవి క్లియర్గా కనిపిస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తుంది కటోరయండి, ఈ వేసవిలో బాగా పనిచేస్తుంది కదా, ఇది వేసవిలో మాత్రం తప్పకుండా ఇంట్లో ఉండాల్సిన ఐటెం అన్నమాట. ఇది ఒక 2-3 పీసెస్ కనుక వాటర్లో నానబెట్టేసి మనం లెమన్ వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలిపి తాగామనుకోండి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, బాడీకి బాగా కూలెంట్గా పనిచేస్తుందండి. ఇంకా అది వేసి ఫిల్ చేశాను. ఇంకా తర్వాత చూడండి, కొన్ని యాలకులు ఉంటే అవి కూడా వేసాను అనమాట. చూడడానికి చూడండి బాటిల్స్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా, కొంచెం కొంచెంగా ఉన్న ఐటమ్స్ వీటిలో ఫిల్ చేసేసుకొని అరేంజ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడైతే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద బాటిల్స్లో పొళ్ళు వేసుకుంటానండి, ధనియాల పొడి, మసాలా పొడి, ఇది అయితే పులుసుల పొడి అనమాట. నేను అలాగే అరేంజ్ చేసుకున్న బాటిల్స్ చూడండి, ఒక కబోర్డ్లో అరేంజ్ చేసుకున్నాను, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇలాంటివి వేస్ట్ బాటిల్స్గా తీసి పడేస్తూ ఉంటారండి, వాటినే ఇలా నీట్గా క్లీన్గా వాడుకుంటే మన ఇంట్లో ఎక్స్ట్రా స్పైస్ బాటిల్స్కి మనీ ఖర్చు చేసే అవసరం ఉండదు. ఇంకా ఇక్కడైతే సేమియా కేసర్ చేస్తున్నానండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే చాలా ఈజీ ప్రాసెస్లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, కేసర్ తయారు చేసుకునే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక 5 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను కదా, దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను, బాదం పప్పు చూడండి ఇలాగా అంటే తురిమేసుకొని వేసుకున్నాను అనమాట. దాంతోపాటుగా కొన్ని కిస్మిస్లు కూడా వేసి వీటన్నిటిని త్వరగా ఫ్రై చేసుకుంటున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ అయితే కావాల్సినవి వేసుకోవచ్చండి. వీటితో పాటుగానే చూడండి, ఒక కప్పు నిండుగా సేమియా వేసుకొని ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సేమియా చక్కగా వేపుకుంటేనే కేసర్ టేస్ట్ బాగుంటుందండి. ఈ సేమియా వేపేటప్పుడే 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పక్కన గిన్నెలో పెట్టి మరిగిస్తున్నానండి. ఎందుకంటే వేడివేడి నీళ్ళు వేసామనుకోండి సేమియా కేసర్ చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఎసర్లాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే ఈలోపు ఈ సేమియా కూడా ఫ్రై అయిపోతుందన్నమాట. మా ఇంట్లో లక్కీకి చెర్రీకి ఇద్దరివి కూడా ఒక్కొక్క టేస్ట్ అండి. చెర్రీ అయితే క్యాసర్ చేసినా నెక్స్ట్ పరమాన్నం చేసినా వాడికంటే ఇష్టం, లక్కీకి అయితే సేమియా పాయసం అయినా ఇదిగోండి సేమియా కేసర్ అన్నా అంటే ఇష్టం. నేను సేమియా కేసర్ చేస్తున్నాను అనుకోండి, చెర్రీ వచ్చి అంటాడు అనమాట, అమ్మా వాడికి ఇష్టమైనవే కదా చేస్తావు, నాకు నచ్చినవి చెయ్యవు కదా నువ్వు అని చెప్పేసి. ఒకవేళ నేను పరమాన్నమే చేస్తున్నాను అనుకోండి, ఆ చెర్రీకి ఇష్టమైందే చేస్తావులే నాకెందుకు చేస్తావు అని చెప్పేసి లక్కీ అంటాడు. అందుకని ఎవరికి ఇష్టమైంది అయితే వాళ్ళకి ఒక్కొక్క రోజు చేసి పెట్టేస్తాను. ఫ్రైడే ఎప్పుడు కూడా పరమాన్నం చేస్తాను కాబట్టి సాటర్డే వీకెండ్స్ ఈవినింగ్ సేమియా పాయసం అయితే చేస్తానండి. వాళ్ళిద్దరికీ నచ్చినవి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తానన్నమాట. ఇదిగోండి, సేమియా ఇలా చక్కగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందు మరిగిస్తున్నాను చూడండి నీళ్ళు, ఆ నీళ్ళు మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు కొలుతండి, ఆ దాంతోనే 1 కప్పు పంచదార అనమాట. ఇలా చేసుకుంటే కరెక్ట్గా స్వీట్ కూడా సరిపోతుంది, సేమియా కూడా చక్కగా ఉడుకుతుంది. సేమియా ఎప్పుడు కూడా నీళ్లు వేసేసిన తర్వాత పంచదార వేయకముందు మెత్తగా ఉడికిపోయేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే పంచదార వేసిన తర్వాత సేమియా అసలు ఉడకదండి, గట్టిగా అయిపోతుంది నీళ్లు వేసిన తర్వాత. ఇదిగోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోయిన తర్వాత మూత పెట్టి
ఒక 3 నిమిషాలు కనుక ఉడికిస్తే సేమియా చక్కగా మగ్గిపోతుందండి. అప్పుడు పంచదార వేసేసుకోవచ్చు. ముందే కనుక ఉడికిపోయినట్లే ఉంది అని చెప్పేసి పంచదార వేసేసామా, సేమియా మొత్తం బిరిసిగా అయిపోతుందండి తినడానికి. అది కూడా అంటే మెత్తగా ఉండదన్నమాట, పలుకుల్లాగా తగులుతుంది. చూడండి సేమియా ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత, అప్పుడు ఏదైతే కప్పుతో సేమియా తీసుకున్నానో సేమియా పలుకులు, అదే కప్పుతో కప్పుడు పంచదార వేశాను. ఇంకా దాంతోపాటుగా ఒక 3 యాలకులు దంచి వేసుకున్నానండి. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇక దీంతోపాటుగా మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నాకు ఫుడ్ కలర్ వేయటం అంత ఇష్టం ఉండదు, అందుకని వేయట్లేదండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు ఇవాళ రెసిపీస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూస్తారు. ఇక చూడండి సేమియా కాసర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా దించుకుంటే సరిపోతుంది. ఇంకా చల్లారేసరికి గట్టిగా తయారైపోతుందండి. ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చల్లగా తిన్నా వేడిగా తిన్నా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకుంటానండి మరి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.